నేను ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డలకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి స్థానికంగా ఉండి నేను పనిచేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా మన రైతుల గురించి చెప్పారు. రైతే రాజు అన్నారు, రైతే వెన్నెముక అన్నారు, కానీ రైతులకు మాత్రం ఇప్పటివరకు ఎవరు పింఛన్ ఇవ్వలేదు. మన కేసీఆర్ సార్ గారు ఎంత దీర్ఘ ఆలోచనతో రైతులకు పెన్షన్ ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రైతే వెన్నెముక దేశానికి. అలాంటిది మన కేసీఆర్ సార్ గారు ఎకరానికి 4,000, రేపటి రోజుల్లో 5,000 చేస్తున్నారు. ఈ రైతు బంధు కార్యక్రమం అనేది ఇప్పుడు దేశానికి ఆదర్శంగా ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఆలోచనలు ఉన్నారు. అంటే దేశంలో మన తెలంగాణనే ఫస్ట్ ఉందండి. ఇది నేను చెప్పిన విషయం, ఎవరో చెప్పిన విషయం కాదండి. విద్యుత్ శాఖ వారు వాళ్ళు సర్వే చేస్తే చెప్పిన విషయం అండి. మొత్తం దేశంలో తెలంగాణనే విద్యుత్లో మనం వినియోగించిన ఫస్ట్ ఉన్నామండి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి మన తెలంగాణ వాళ్ళు. ఇంతకుముందు పరిపాలించిన పార్టీ వాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించారు, కానీ మనకేమన్నా వచ్చిందా? మన కేసీఆర్ సార్ మీ అందరికీ పెద్ద కొడుకు లాంటి వారు, ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు? అవన్నీ ఆ పైనుంచి కింది స్థాయి వరకు కూడా మన తెలంగాణ పార్టీ ఉంటే అన్నీ వేగంగా జరుగుతాయి పనులన్నీ. ఇప్పుడు కొంతమందికి పింఛన్ రావట్లేదు అది ఇది చెప్తున్నారు కదా, మనం స్థానికంగా ఉండి మన పార్టీ ఉందనుకోండి చాలా వేగంగా జరిగిపోతాయి. మళ్ళీ ఇటుకలలో సిసి రోడ్డు ఆల్రెడీ మంజూరైపోయింది, అది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక స్టార్ట్ అయిపోతుంది. మన ఎమ్మెల్యే సంజయన్న గారి సహకారంతో మనం చూస్తున్నాం. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి బంగారు తెలంగాణలో భాగంగా మరి ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది? అవి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయని చెప్పి చెప్పక తప్పదు. మరి చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఒకటి మాత్రం నేను చెప్తానమ్మా, గతంలో 200 మాత్రమే పింఛన్ ఇచ్చేది. ఆ 200 పింఛన్ కూడా ఆ గ్రామంలో ఇంకెవరన్నా అర్హులు ఉన్నారు వారికి పింఛన్ ఇవ్వాలనుకుంటే, ఆ గ్రామంలో ఇంకెవరన్నా చనిపోతే ఇస్తే తప్ప ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు ఉంది. ఎందుకంటే అక్కడ ఆ గ్రామంలో పింఛన్ ఖాళీ అయితేనే ఇంకోళ్ళకు పింఛన్ పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు ఉంది. కానీ ఈరోజు ఏ గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకు పింఛన్ ఇచ్చే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ రోజు 200 రూపాయలు ఇచ్చేది చాలీ చాలక చాలా మంది పెద్ద మనుషులు రోజు గ్రామ పంచాయతీ కాడ నా కొడుకు అన్నం పెడతలేదు, నా కోడలు అన్నం పెడతలేదు అని రోజు 4-5 పంచాయతీల నుంచి ఏదో ఉండేదమ్మా. కానీ ఈరోజు ఆ తల్లులకు ఆ తండ్రులకు ఇప్పటి వరకు 1,000 రూపాయల పింఛన్ ఇచ్చారు, ఇప్పుడు అచ్చ నెల నుండి 2,000 పింఛన్ వస్తుందమ్మా. నాకు తెలిసి 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చినప్పుడే ఆ తల్లిదండ్రులు మనవనికో మనవరాలకో చాక్లెట్లకు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో 200 ఇచ్చినప్పుడు ప్రతి ఇంట్లో మరి ఆ తల్లి అన్నం లేదానో లేకపోతే బియ్యం పోతలేరానో అడ్లు పోతలేరానో గొడవలు ఉండేది. ఈరోజు నాకు తెలిసి తల్లిదండ్రుల పంచాయతీ నెలకు 1-2 కూడా గ్రామ పంచాయతీ వద్దకు వస్తలేదని చెప్పి నేను అనుకుంటాను. మరి 1,000 రూపాయలు ఇచ్చినప్పుడే మరి ఎలాంటి పంచాయతీ లేదు అంటే మరి రేపు రాబోయే కాలంలో నెల రోజు అచ్చే నెలల మీకు 2,000 పింఛన్ ఇస్తారమ్మా. ఇప్పటికే మీకు 2,000 పింఛన్ రావాల్సి ఉండే, కానీ ఎలక్షన్ కోడ్ వలన ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. తప్పకుండా అచ్చే నెల నుంచి మరి మీ అందరికి కూడా 2,000 పింఛన్ వస్తుంది. మరి అదే రకంగా వికలాంగులకు 3,016 రూపాయలు వస్తుంది. మరి వీరు ఉషా గారు మరి తన ఈ గ్రామానికి సర్పంచ్గా ఎంతో సేవ చేసిర్రు, ఇప్పుడే చెప్పారు మళ్ళీ సేవ చేసి మీ రుణం తీర్చుకునే అటువంటి భాగ్యం మాకు కల్పించండి అని. మరి అటువంటి ఇద్దరు వ్యక్తులకు మీరు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి వారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటానా. జై తెలంగాణ. ఏం చేసింది కవితక్క? కేసీఆర్ ఏం చేసిండు? ఇంకా నన్ను అంటలేరు, ఎందుకంటే ఇంకా నాది ఇంకా మున్నాళ్ళే అయింది కాబట్టి. ఇక రోజు అదే ముచ్చట, రోజు అదే ముచ్చట కాంగ్రెస్ వాళ్ళు, ఇంకో ముచ్చట లేదు.
ఇవాళ మీ అందరి ముందట నేను ఒక మాట అడుగుతున్నా. స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళైంది, అలా 60 ఏళ్ళ మీద వాళ్ళే పాలించారు. అక్కడికి పక్కన పెడదాం. ఆ తర్వాత 75 కెళ్ళి తీసుకుందాం. ఈ ఇంద్రమ్మనో అటో ఇటో తీసుకుంటే పేరు పెట్టి అప్పుడెప్పుడో ఇంద్రమ్మ బతికినప్పుడు 20 సూత్రాల పథకం అని పెట్టారు. అందరికి ఇండ్లు అన్నారు, కొందరు గట్టి చీర అయిపోయి, అందరికి చదువు అన్నారు, ఏడ బల్ల చదువులేదు, అందరికీ వైద్యం అన్నారు, ఏ దవాఖానా లేదు, అంతటా రోడ్లు ఎత్తాం అన్నారు, ఏడ రోడ్లు లేవు, ఇప్పటికీ రోడ్లు అడుగుతున్నారు. పారిశుద్ధ్యం అన్నారు, అంటే సాగుతా ఉన్నారు, ఏడ మోర్లు లేవు. అడవులు పరిరక్షిస్తా ఉన్నారు, ఉన్న అడవులు అమ్మీరు, ఉన్న జంగాలు అమ్మీరు. ఏ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా ఉన్నారు, ఉన్న చెట్లు పూడకపోతే మనమే మంచిగా చేసినాం. కార్మికులకు ఏమో చెప్తా ఉన్నారు, కుమ్మరళ్ళు వీకిరు, వడ్ల పని వేయింది, మంగళ పని ఇంకేట పోతున్నది, ఎవరో వస్తున్నారు, బీడి కార్మిక పని అదాటే పోతున్నది. కుల వృత్తులు అన్ని అన్యాక్రాంతమైనవి. ఎన్నడన్నా ఒక్క కుల వృత్తి నన్ను ఆదుకున్నారా? అంటే ఇట్లా 20 పథకాలు చెప్పారు, బాధపడుతూ ఉన్నాయి. మళ్ళీ అయితే లేవని 86లో రాజీవ్ గాంధీ వచ్చాక మళ్ళీ దాన్ని మార్చిండ్రు. మళ్ళీ ఏవే 20 పథకాలు, బీదరికే ఉండద్దు. బీదోలు పెరిగిరు కానీ తక్కువ కాలే. పింఛన్ కావాలి అడిగే వాళ్ళు ఉన్నారు కానీ తక్కువైనరా? తక్కువ కాలే. ఇంకా 1000 రూపాయలు కావాలి, 2000 చేయరు అని అడిగేటోళ్ళు ఉన్నారు. బీదరికాన్ని పారదోలుతాం అన్నారు. 75లో ఇంద్రమ్మ చెప్పింది గరిబీ హటావో అని, ఆమె చేయలే. వాళ్ళ కొడుకు వచ్చిండు రాజీవ్ గాంధీ, గరిబీ హటావో అన్నాడు, వాళ్ళు చేయలే. ఆఖరుకు సోనియా గాంధీ మొన్న చైర్మన్ అయినాక, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినాక మళ్ళా అదే 20 సూత్రాల పథకం. ఇదేదో నేను వాటిగా చెప్తలేను, అందరు మర్చిపోయారు కావచ్చు. పథకం లేకుండా చెప్తాను, ఎప్పటికెళ్ళ అంటున్నావు? 42 ఏళ్ళకెళ్ళ అయితే అన్నారు. ఇక పాత ఇదియా బీదరికం పోయిందా? రాజీవ్ గాంధీ అన్నాడు బీదరికం పోయిందా? రోడ్లు వేస్తామన్నారు, రోడ్లు వేసిండ్రా. అందరికి సర్కార్ చదువు చెప్పిస్తా అన్నారు, మీరు చెప్పించిండ్రా. అందరికి వైద్యం అన్నారు, మీరు చేసిండ్రా. అడవులు రక్షిస్తా అన్నారు, జంగాలు ఒడగొట్టినా లేదా? మురికి కాలువలు లేకుండా చేస్తా అన్నారు, పోయినాయా? అంటలాంటి రూపమాపుతా ఉన్నారు ఇప్పటికీ, ఇంకా అదే పడైంది. మీరు ఏవంటే ఊరవతలు ఇల్లు కట్టిస్తారు, కానీ మన ప్రభుత్వం కట్టించిన కలిపి కడుతున్నారు. దళితులు, ఉన్నోళ్ళు, ఓసీలు, బీసీలు కలిసి ఉండాలి ఇళ్ళ, అటువంటి కాలనీలు కడుతున్నాం. సగం ఇల్లు దళితులకు ఇస్తే ఇంకా సగం ఇళ్ళలో వాళ్ళు రెడ్డిలు కానీ, వెలుబలు కానీ, వైసులు కానీ, కాపులు కానీ ఎవరైనా కలిసి ఉండాల్సిందే. లాటరీ సిస్టమ్, సగం అటు సగం ఇటు. ఇగో ఇప్పుడు పోతుంది అంటారని తనం చూడండి. మీరు ఇప్పటికే కట్టిన ఇళ్ళలో అట్లే ఉంటున్నారు. ఇల్లు ఇచ్చడం మొదలైతే తప్పకుండా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంది. మేము మళ్ళా మళ్ళీ ఒక్కటే ఇక్కడ ఉన్న యువకులకు కానీ అందరికి చెప్పేది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళు అడ్డం పడుడు తప్ప పనిచేసేది లేదు. మన అనుసకెళ్తే, మన అనుసకెళ్తే ఇవందరం దగ్గరికి వస్తుంది. సార్ మీకు మాకు పని కావాలి, మా ఊరాళ్ళకి ఇది కావాలంటారు. అదే అసిలికి వెళ్తే నా దగ్గరికి వెళ్ళి జిల్లా నాయకులు దానిక పోతారు, జిల్లా దానిక, ఎందుకంటే జడిపి మెంబర్ జిల్లా వస్తాయి బరాబర్ పోయి మంత్రి దగ్గర కూడా కూర్చుంటుంది. పోయి మా మండలంకి ఇది కావాలంటది అసలు, మా మండలకి ఇది కావాలంటది, మా దగ్గరికి వస్తుంది, మా మండల నాయకులు వీడున్నారు, సార్కి ఇది చేయాలి, అన్నకి ఇది చేయాలి, బాబుకి ఇది చేయాలని వస్తారు. మరి వాళ్ళు అయితే ఏం చేయాలి చెప్పు, ఏడుకోవాలి? వాళ్ళు మన మంత్రి దగ్గర రారు, మన ఎంపీ దగ్గర రారు, నా దగ్గర రారు, ఏడుకోరు. ఏం చెప్తారంటే రోజు పేపర్లో చూస్తారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించుడు, అడ్డం పడుడు, పొడువాడు, అడ్డం పడితే పొడువాడితే పనులు అయితే మన ముగ్గుతాలు నీళ్లు పోతారు. విన్నారా? గది కాకుండా కొద్దిగా చూసుకోవాలి అందరు కూడా. దయచేసి కారు గుర్తు కోటేసి మనం ఏది, ఇంకా 5 ఏళ్ళు మన సర్కారు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు గెలిపించాల్సి కోరుతా ఉన్నా. ఇక రెండవ పార్టీ ఉంది పువ్వు గుర్తు, వాళ్ళు ఎన్నో ఢిల్లీలో కూర్చున్నారు. మొన్న ఏదో ఆడ ఈడ హిందువుల మేమే అది ఇది అన్నారు. మరి హిందువులు అంటే మరి మనం హిందువులం కాదా? నేను కూడా దేవునికి దండం పెట్టండి అయితే బయటకు రాము, వాళ్ళే కాదు అందరం హిందువులమే. ఇక కొద్దిగా సారు ఏదో అంటే వెనుకది ముందడి తీసేసిండ్రు, ఏదో ఒక మా వాక్యం పెట్టుకుంటా ఒక తమాషా చేసిండ్రు, అది కరెక్ట్ కాదు. మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు అన్ని వర్గాలను ప్రేమిస్తాడు. మొన్నటి ఎలక్షన్లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు పువ్వు గుర్తుల పక్క కూర్చున్నారు, ఇప్పుడేమో పువ్వు గుర్తుంటాడా చేతి గుర్తుంటాడు. ఒక దాంట్లో అయితే ఉంది ఇక్కడ ఎంపీటీసీకి ఉందా పువ్వు గుర్తు? ఈడ లేదట. ఆడ అశ్విని మీదనేమో ఇద్దరు పోటీ,
చేయగుర్తాలు పోటీ, పువ్వు గుర్తాలు పోటీ. ఇక్కడ వాళ్ళు దొరికినట్లేరు పువ్వు గుర్తుకు నిలబడలే. మొన్న చూసినాం ఇద్దరు కలిసి నిలబడ్డారు. ఆడ మీరు పోపడ తోటలు చూస్తారు రోజు. ఇక్కడ ఎట్లయితే కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని తిడతారో అంతకుముందు ఎవరు తిడతారు? మోడీ తిడు. ఎప్పుడు 5 ఏళ్ళు మీరు ఇక్కడ ఉండాలని అనుకుని ఢిల్లీలో అది చేసిండ్రు ఇది చేసిండ్రు. ఇదే ముచ్చట మొన్నటి ఎలక్షన్ లో చేతగాక కవితక్కని ఓడించేందుకు ఇద్దరు ఒక్కటై బో బో అనుకుంటాడు. నేను వచ్చేవారు ఆ చూస్తా కదే కాంగ్రెస్ వాళ్ళు విన్నారా? అదే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చేతి గుర్తుకు పడతలేమని మొన్ననేమో పువ్వు గుర్తు దిక్కు తిరిగారు. ఇప్పుడు మళ్ళా గాలే వాళ్ళే అదే టీం మళ్ళీ చేయకూడతాను తిరుగుతుంది. అది విచిత్రం అనిపిస్తుంది. మరి మొన్న చేయకూడతాను లేకుండా మధ్య కూడా ఉండే ఆయన తానే డిపాజిట్ ఓడగొట్టే పనిచేశారు. అరే ఓడతాం గెలుతాం కానీ పురాగా అధ్వానం చేసుకుంటారు సొంత పార్టీ వాళ్ళని కాసంటే మనుషులు అంటే వాళ్ళ అవకాశవాదులు అవకాశానికి ఏదైనా మాట్లాడతారు. నేను ఇప్పుడిప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నాను అలా బాగా మాట్లాడతాను. ఆ మాటలు చూసి మోసపోకూడదు. ఇన్నరా దయచేసి మీ అందరికి చెప్తున్నా పనిచేస్తూ కోటరే పనిచేస్తూ కోటరే కుండాంగారెడ్డి అన్న ఎట్లా చేస్తాడో అట్లనే మన ఇప్పుడున్న సర్పంచ్ గారిని కలుపుకొని మన ఎంపీటీసీ అనుష కూడా మంచిగా చదువుకున్న అమ్మాయి మీ మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా బ్రహ్మాండంగా నేర్చుకుంటుంది మాట్లాడుతుంది. అట్లనే జిల్లా స్థాయిలో కూడా బిడ్డ అనుష కూడా మీ అందరు కూడా ఇళ్ళవెళ్ళ అందుబాటులో ఉంటుంది. మాట తీసుకున్నాకనే వాళ్ళకి టికెట్లు ఇచ్చిన తప్ప పిలిచి పిలిచి మనం చేయలేదు. మాట తీసుకున్నాక మా దానపల్లి సర్పంచ్ మళ్ళీ తోలుకొని వచ్చాడు వాళ్ళ ఊళ్ళో వచ్చి మా తిరుపతి బైసాబ్ వచ్చాడు అందరం కూర్చొని మాట్లాడి మండలం అంతా అనుకునే చేసాం. బట్ ఈ అభివృద్ధి కావాలంటే దయచేసి ఓట్లు వేస్తే గెలిపి మీ అందరిని కోరుతూ అదేవిధంగా రామారావుపల్లి సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా పెద్ద ఎత్తున ఓటేసి బ్రహ్మాండమైన మేయాడితోటి మన పిల్లలు అనూషను అశ్విని గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే మన వేలు గుర్తు.